ముఖం కాంతివంతంగా ఉండడానికి ఈ ఆసనాలు చేయాలి అనే విషయం చెప్పుకుందాం మనం. అలా మొదటి ఆసనం వచ్చినప్పటికీ పాద హస్తాసనము, రెండు కాళ్ళ మధ్యన అడుగు దూరం తీసుకుందాము. 1 ఫీట్ డిస్టెన్స్ బిట్వీన్ బోత్ లెగ్స్. అలా అడుగు దూరం తీసుకుంటూ రెండు చేతులు పూర్తిగా ప్రక్కకి, అలా గాలి తీసుకుంటూ చేతుల పైకి, గాలి వదులుతూ చేతులు పూర్తిగా క్రిందకి, అలా రెండు చేతుల్ని కాళ్ళు ప్రక్కగా తీసుకుందాము. అలా తలని మోకాల మధ్యలో తీసుకోవాలి. పాదహస్తాసనం, సూర్య నమస్కారాల్లో 2వ స్థితి. సివియర్ బ్యాక్ పెయిన్ సమస్య ఉంటే తల మోకాల దగ్గరగా తీసుకోకూడదు. ఇప్పుడు ఈ స్థితి నుంచి కుడి చేతిని కుడి పాదం క్రిందగా అలా వేలిన పైకెత్తి, ఎడమ చేతిని ఎడమ పాదం క్రిందగా వేలిన పైకెత్తి తీసుకొని తల 2 మోకాల మధ్యలో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే స్థితి నుంచి చేతులు బయటికి తీసుకుందాం. కుడి చేతిని కుడి మడమ వెనుకగా, ఎడమ చేతిని ఎడమ మడమ కిందగా తీసుకుంటూ తలని మోకాల మధ్యలో తీసుకోవాలి. ఇలా ఈ స్థితిలో ఒక 30 సెకండ్లు ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చిన్నగా పాదాలను బయటికి తీసేసుకుని అలా తలని మోకాల మధ్యలో తీసుకుందాం. మెల్లగా గాలిని తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ ప్రక్కగా చేతుల్ని రిలాక్స్. పాదహస్తాసనం, సూర్య నమస్కారంలో 2వ ఆసనం. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ వర్చస్సు అనేది పెరుగుతుంది. సర్వాంగాసనం, దీన్ని షోల్డర్ స్టాండ్ పోజ్ అంటాం, క్యూన్ ఆఫ్ ద ఆసనాస్ అంటాం. ఈ ఆసనం చేయడం వల్ల కూడా ముఖ వర్చస్సు, ఫేస్ గ్లో అనేది అయితే పెరుగుతుంది. ఏ విధంగా చేయాలనే చూద్దాము. ముందుగా సర్వాంగాసనం, తర్వాతి ఆసనం హలాసనం. రెండు ఆసనాలు అయితే ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఇలా సవాసనం తీసుకుందాం. ఎలెట్ పోజ్, కాళ్ళ దగ్గరగా చేతుల దగ్గరగా తీసేసుకొని అలా చేతులు నడుము ప్రక్కగానే ఉంటాయి. 2 కాళ్ళని 90 డిగ్రీల పైకెత్తాలి. దీన్ని అర్ధహలాసనం అంటాము. ఇప్పుడు ఈ స్థితి నుంచి 2 మోకాళ్ళు ఇలా మడుచుకొని చిన్నగా నడుము భాగాన్ని పైకెత్తి చేతులతో నడుము భాగానికి సపోర్ట్ ఇవ్వాలి, అంటే భుజాల మీద నిలబడాలి. ఏ విధంగా చేయాలనే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చిన్ భాగం ఛాతీ తాకుతూ ఉంటుంది. 2 కాళ్ళు స్ట్రైట్గా వేలన పైకి చూపించాలి. భుజాలకు ఎదురుగా మన యొక్క పాదాలు వచ్చే విధంగా తీసుకోవాలి. సర్వాంగాసనం. ఇలా ఈ ఆసనం నుంచి ఆ 2 కాళ్ళని తలకంటే వెనుకున్న నేల కాంచాలి. ఇప్పుడు మెల్లగా నడుమును కిందకు దించుతూ సవాసనం చూసారు కదండి. సర్వాంగాసనం, తర్వాతి హలాసనం, ఈ 2 ఆసనాలు కూడా ముఖ వర్చస్సు పెరగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ సర్వాంగాసనం అనేది, హలాసనం అనేది రోగ నిరోధక శక్తి పెరగడానికి, వెరికోజ్ వెయిన్స్ సమస్య ఉంటే తగ్గడానికి, బ్యాక్ పెయిన్ లాంటి సమస్య ఉంటే తగ్గడానికి, ఈ యొక్క నెక్ భాగం మీద ఒత్తిడి పడడం వల్ల థైరాయిడ్ వ్యాధి తగ్గడానికి కూడా ఈ ఆసనాలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. తర్వాత ఈ సర్వాంగ హలాసనానికి కౌంటర్ ఆసనం, మత్స్యాసనం ఏ విధంగా చేద్దామని చెప్తాను. వ్యతిరేక ఆసనంగా చెప్పాలి మత్స్యాసనాన్ని. సర్వాంగాసనానికి హలాసనానికి 2 కాళ్ళు దగ్గరగా తీసుకుందాం. చేతుల్ని నడుము క్రిందిగా తీసుకుందాం. చేతుల్ని పిరుదుల క్రిందిగా తీసుకొని చిన్నగా మన యొక్క నడుము భాగాన్ని పూర్తిగా పైకెత్తి, మన యొక్క నడినెత్తు భాగం మాడు భాగాన్ని నేల మీదకి వచ్చే విధంగా తీసుకోవాలి. మత్స్యాసనం.
రిలాక్స్. పద్మాసనం అయితే తీసుకోవాలి. ఇలా పద్మాసనం తీసుకున్నాక ఎడమ చేతిని పిడికిలు బిగించి కుడి చేతితో పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నది మన యొక్క తుంటి భాగం మీద పట్టుకోవాలి. నడుం భాగం మీద తీసుకుంటూ హై బీపీ హార్ట్ కంప్లైంట్ లాంటి సమస్య ఉన్న వాళ్ళైతే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయాలి, చేయకూడదని చెప్పుకోవచ్చు. దీన్ని యోగ ముద్రాసనం అంటామండి. ఏ విధంగా చేయాలని చెప్తాను. ఈ యొక్క ఆసనంలో బాహ్య కుంభకం అనేది ఉంటుంది. ఎలా బాహ్య కుంభకం చేస్తూ ఈ ఆసనం చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా బ్రీత్ అవుట్ చేస్తూ చిన్ భాగాన్ని అలా ముందుకి వాల్చాలి, గాలి వదులుతూ. బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, నార్మల్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ డౌన్, అలా గాలి వదులుతూ క్రిందికి వచ్చినప్పుడు గాలి మరి తీసుకోకూడదు. దీన్ని బాహ్య కుంభకం అంటాము. బ్రీత్ ఇన్ అప్, నార్మల్ బ్రీతింగ్. మరొకసారి చేద్దామా. బ్రీత్ అవుట్ డౌన్, ఈ యొక్క యోగ ముద్రాసనం అనేది కూడా ముఖ వర్చస్సు పెరగడానికి చాలా చక్కగా ఉపయోగపడే ఆసనంగా చెప్పవచ్చండి. తరువాత అనులోమ విలోమ ప్రాణాయామము, ఇది కూడా ముఖము కాంతివంతంగా తయారవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రాణాయామము. ఎలా చేయాలనేది చెప్పుకుందాం. ఇప్పుడు ఇలా రెండు చేతులు చిన్ముద్రలు, ఎడమ చేయి ఇలా చిన్ముద్రలో ఉంటుంది, కుడి చేయి నాసిక లేదా విష్ణుముద్ర. మన యొక్క రైట్ నాస్ట్రల్ మూసివేస్తూ లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి ఇన్హేల్, రైట్ నాస్ట్రల్ ఎగ్జేల్, రైట్ నాస్ట్రల్ నుంచి ఇన్హేల్, లెఫ్ట్ నాస్ట్రల్ ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. మెల్లగా లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్. చూసారు కదండి, పదహస్తాసనము, సర్వాంగాసనము, హలాసనము, యోగ ముద్రాసనము, ఈ నాలుగు ఆసనాలతో పాటు అనులోమ విలోమ ప్రాణాయామ మీరు రోజువారీ ప్రాక్టీస్ చేస్తే మన యొక్క ముఖ వర్చస్సు అనేది పెరుగుతుంది. అదేవిధంగా నీరు ఎక్కువగా త్రాగాలి, జంక్ ఫుడ్ లాంటివి అయితే తగ్గించాలి. ఇలా ఈ యొక్క ఆహారపు అలవాట్ల వల్ల కూడా మన ముఖం అయితే కాంతివంతంగా తయారవుతుంది. ధన్యవాదములు రవి యోగా. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.